అంబేద్కర్ స్మృతివనం నేను ఆపడం మీరు ఎలా చూస్తారు అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన విగ్రహాలు ఆయన ఫోటోలు కంపడితే చాలు అంబేద్కర్ గారు వద్దు గాంధీ తాత వద్దు ఇంకెవరు వద్దు ఆయన ఫోటోలు ఉంటేనే సంతోషం అలా ఉంది పరిస్థితులు ఏకంగా ఏం చెప్పారు ఇక్కడ రాజధానిలో పెట్టిన అంబేద్కర్ గారి కోసం మనం పెట్టిన స్మృతివనం అక్కడిని తీసుకెళ్ళి విజయవాడలో పెడతా అన్నారు అక్కడ పనులు ప్రారంభించారా ఏమైనా చేస్తున్నారా అక్కడనే పెట్టుంటే రాజధానిలో పెట్టుంటే లక్షలాది మంది చూసే పరిస్థితి అలాంటిది వాళ్ళ చేతులు కడిగేసుకున్నారు ఇంకా మాకు ఎందుకులే ఇది అవసరం లేదు అలా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో అందుకే కదా సుధాకర్ గారిని చంపాడు ఆయన నా ఎస్సీలు నా బీసీలు అనే కదా డాక్టర్ సుధాకర్ గారిని చంపేశాడు అందుకే కదా వాళ్ళ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు నేను గాని ముఖ్యమంత్రి అయి ఉంటేనా అలాంటి ఎమ్మెల్సీని నడి వీధిలో పీకోట్లు పడేసుంటా పాదవి నుంచి పీకేసుంటా జగన్మోహన్ రెడ్డి దళితులంటే చిన్న చూపు కనుకనే ఈరోజు అంత ఘోరాటి సంఘటన జరిగిన ఘోరమైన సంఘటన జరిగిన ఆ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితులు లేరు ఏకంగా ఆ అనంత బాబు అనే వ్యక్తి పైన ఏకంగా ఇప్పుడు కూడా పార్టీ పరంగా కానివ్వండి పదవి కూడా పీకే పరిస్థితి లేడు జగన్మోహన్ రెడ్డి సార్ ఇప్పుడు మరి నిన్న పరేడ్ గ్రౌండ్ లో వచ్చేసరికి జెండా పండుగ సందర్భంగా ఆయన రాజధాని మళ్ళా వైజాగ్ లో నిర్మిద్దామని చెప్పేసి అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీరా చూసుకున్నట్టు తట్టమట్టి కూడా ఎక్కడ పోసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఈ 3 సంవత్సరాల పరిధిలో కనపడలేదు దీన్ని ఎట్లా తీసుకొచ్చని చెప్పొచ్చు మీరు ఈ 3 సంవత్సరాలు 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గాడిదలు కాశాడు ఓపెన్ గా చెప్తున్నా వైజాగ్ లో ఏం పీకాడండి జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిశ్రమలన్నీ పోతున్నాయి హెచ్ఎస్బీసీ పోయింది నేను తీసుకొచ్చిన అదాని డేటా సెంటర్ పోయింది ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి అన్ని పరిశ్రమలు పోయే పరిస్థితికి వచ్చినాయి కొన్ని పోయినాయి మిగతానికి పోతున్నాయి ఈరోజు పెద్ద ఎత్తున భూ కుంభకోణం కూడా విశాఖపట్నంలో జరిగింది ఏకంగా కొండలే కొట్టేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేశాడు వైజాగ్ ప్రజలు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాలు 4 నెలలుగా వైజాగ్కి చేసిందేంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ జరిగింది ఒకటే అండి ప్రమాదాలు రోజుకు ఒక ఫ్యాక్టరీ వెళ్తుందండి దరిద్రపు పాదం అంటే అదే అండి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ రాజధాని ప్రకటించాడు రోజుకు ఒక ఫ్యాక్టరీ వెళ్తుంది మనం కూడా చూసాం ఇంకో సంస్థలో కూడా ఏదో గ్యాస్ లీక్ అయిందంట పాప మహిళలు ఇబ్బంది పడ్డారు అదే ఆయన చేసింది పరిస్థితి ఇంకా కర్నూలుకి వచ్చి గల మన న్యాయ రాజధాని అన్నాడు పేరు కూడా మర్చిపోయినా న్యాయ రాజధాని అన్నాడు న్యాయ రాజధానిని ఏం చేశాడండి నేను అడుగుతున్నా కనీసం హైకోర్టుకి కావాల్సిన భూమి సేకరించాడా మా పైన ఆరోపణలు చేశాడే 5 సంవత్సరాలు మీరు ఏం కట్టాడు ఓయ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్న కేబినెట్ మీటింగ్ మేము కట్టిన భవనంలో అయ్యా గుర్తుపెట్టుకో ఈరోజు మీ మంత్రులు అందరు అసెంబ్లీకి వెళ్తున్నారంటే అసెంబ్లీ కట్టింది ఎవరు మేము ఈరోజు హైకోర్టు కట్టింది ఎవరు మేము 3 సంవత్సరాలు 4 నెలల మీరేం చేశారయ్యా కనీసం ఒక ఇటుకేశారా ఎందుకు అమరావతికి వెళ్ళే రాజధానికి వెళ్ళే రోడ్లో గుంత పడితే గుంతన పూడ్చినావు నువ్వు ఇంక నువ్వెప్పుడు కడతావు 3 ముక్కల రాజధాని ఇంకెన్నాళ్ళని నమ్ముతావు ఇంకెన్నాళ్ళని మాయ పెడతావు ఎన్నాళ్ళని ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడతావు ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పలా 3 రాజధానులు తీసుకొద్దామని ఇదే మంగళగిరి ఇదే వీధిలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నేను రాజధాని మార్చను అందుకే నేను ఇల్లు ఇక్కడ కట్టుకున్నానని ఇక్కడనే ప్రజల్ని మోసం చేశాడు ఇప్పుడు ఏమైంది భయం గుడ్లు ఎక్కడి నుంచి పడతాయో కోడిగుడ్లు ఎక్కడి నుంచి పడతాయో టొమాటోలు ఎక్కడి నుంచి పడతాయో భయం అందుకే పరదాలు కట్టుకుని వెళ్తాడు ఈ ముఖ్యమంత్రి ధైర్యంగా వెళ్ళాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఓడిపోయినా ధైర్యంగా వెళ్తాడు హీరోగా వెళ్తాడు ఇదే జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా వెళ్తాడు మేము ఉంటే వెళ్తాడు మీరు చూసారా ఎలా ఉందో పరదాలు సేల్ బాగా పెరిగిందండి అందుకే పరదాల పని జిఎస్టీ కూడా పెంచింది ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా హెలిప్యాడ్ నుంచి ఆయన వెళ్ళే ప్రాంగణం వరకు పరదాలే అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈరోజు ఈ విదేశీ విద్యా విధానం అనేది కూడా ఆయన పథకాల్లో ఒక భాగంగా చెప్పి తీసుకొచ్చండి ఎట్లా తీసుకొచ్చండి అయ్యా ఇప్పుడు చంద్రన్న బీమా కట్టు అన్న క్యాంటీన్ కట్టు అన్నదాత సుఖి భవ కట్టు 3000 రూపాయలు పెన్షన్ కట్టు ఇట్లా భూమి కొనుగోలు స్కీమ్ కట్టు ఎస్సీ సంప్లాన్ కింద ఇచ్చే నిధులు కట్టు
ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చే లోన్లు కట్టు, ఎంఎస్ఎంఈకి ఇచ్చే నిధులు కట్టు, ఇండస్ట్రీస్ ఇచ్చే ఇన్సెంటివ్స్ కట్టు. ఇంకెందుకే బడ్జెట్ ఎందుకా బడ్జెట్ తీసుకెళ్లి చెట్టు బొట్లు చెత్త బొట్లు పడేసేది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కూడా మిగిలి బడ్జెట్ ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా లోటు బడ్జెట్ ఉండే, కానీ అయినా ఈనాడు బడుగు బలహీన వర్గాలకి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు, రైతులకు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు, మహిళల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు, యువకుల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయన ఇన్ఫాక్ట్ బడ్జెట్ని పెంచి ఆర్థిక వనరులు సమకూర్చితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేస్తాడు. అది వాస్తవం. ప్రజలందరూ గమనిస్తారని చెప్పి చెప్పొచ్చా? 100కి 100%. అందుకే కదా పరదాలు వేసుకుని తిరుగుతున్నారు, అందుకే కదా శాసనసభ్యులు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు, వాళ్ళని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో తరిమి కొడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే పరదాలు వచ్చినాయి. ఇప్పుడు మంత్రులు వెళ్తున్నారు, వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ముందు ముందు శాసనసభ్యులు కూడా తిరిగే పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రం లేదు. అయ్యా ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సిన కౌలు పడలేదు, నంబర్ వన్. నంబర్ టూ, మీరు చూస్తే చాలా స్పష్టంగా సిఆర్డిఏ చట్టంలో రైతులకు ఇవ్వాల్సిన భూమి తిరిగి ఇచ్చిన తర్వాతనే మిగిలిన భూమిపైన ప్రభుత్వానికి హక్కు వస్తుంది. అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే భారతదేశంలో భూసేకరణ చట్టాలన్నీ ప్రభుత్వం వైపు ఉంటాయి, దానివల్ల రైతులు నష్టపోతారు. అలా సిఆర్డిఏలో జరగకూడదని ఒక అద్భుతమైన చట్టం, సిఆర్డి అనే అద్భుతమైన యాక్టు, దానికి కావాల్సిన చట్టాలు కూడా తీసుకొచ్చారు. కనుకనే ఈరోజు రైతులకి, రాజధాని రైతులకి న్యాయం జరుగుతుంది. అయ్యా అది కాదు, ఇప్పుడు ఒక మాట చెప్తా. ప్రతిదీ ఎన్క్వైరీ అని పెట్టేశాడు 3 నెలలుగా. మా ఎంట్రీ కాదు కదా, ఏం పీకలేకపోయాడు. నా పైన ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు, ఫైబర్ గ్రిడ్ అన్నాడు, అనేక ఆరోపణలు చేశాడు. ఒక్క ఆరోపణ కూడా ఈ ప్రభుత్వం నిరూపించలేకపోయిందండి. అదే ఏకంగా నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారండి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. నేను బెయిల్ తీసుకోలా, నేను కోర్టుకి వెళ్ళా, అరెస్ట్ చేస్తారా చేయండి చూద్దాం కథ. నేనే తప్పు చేయాల, అందుకని నేను బెయిల్ కూడా అప్లై చేయాలి. నేను హాగా తిరుగుతున్నా, అరెస్ట్ చేయండిరా మీరు, చేయి అంటే మా పైన కేసులు పెట్టి, దొంగ కేసులు పెడితే మేము భయపడతాం పారిపోతాం అంటే చాలా పొరపాటు అయ్యా. సరే అంటే ఇప్పుడు ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసేటువంటి పద్ధతి ఇది బ్రిటిష్ పాలన అంటారా, లేకపోతే ఇండియా యొక్క పాలన అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటారా, ఏ లెక్క తీసుకోవచ్చు అని చెప్పొచ్చు దీన్ని? అయ్యా బ్రిటిష్ వాళ్ళ పాలన చూడలేదు, కానీ నేను వాళ్ళ గురించి చదివాను, స్కూల్లో చదివా. దానికన్నా బ్రిటిష్ పాలన కన్నా బ్రిటిషర్ వాళ్ళ పాలన కన్నా చాలా దారుణంగా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం పాలన. దొంగ కేసులు పెడతాం, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్తాం, ఎవరైనా విరోచితంగా పోరాడాలంటే వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తాం, ఎవరైనా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి ఆ వాలంటీర్ ద్వారా కనుక్కొని వాళ్ళ రేషన్ కట్ చేస్తాం, మీరు మన మిగతా సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు ఈ ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని 2024లో ప్రజలు తిరస్కరిస్తారు.